संक्षिप्त चूद्दाम వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహబూబ్ నగర్ జిల్లా దేవర్కద్ర మండలం హాసిలాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన మహేష్ మరో వ్యక్తితో వచ్చి నరేందర్ రెడ్డిపై కర్రలతో దాడి చేసి చంపేశాడు. నరేందర్ భార్యతో నిందితుడు మహేష్కు వివాహేతర సంబంధం ఉంది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. భర్తను తన కళ్ళెదుటే కర్రలతో కొట్టి చంపుతున్నా భార్య అడ్డుకోలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారులో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. కర్నూలు జిల్లా మాధవరం పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో ఓ వ్యక్తిని ఎస్ఐ చితకబాదటం వివాదాస్పదమైంది. మంత్రాలయం మండలం రత్సమరి గ్రామంలో మేకపిల్ల దొడ్లో పడిందని రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. విచారణ కోసం ఎస్ఐ గ్రామానికి చెందిన లింగప్పను స్టేషన్కు పిలిపించి లాఠీతో చితకబాదాడు. దెబ్బలకు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురైన లింగప్ప స్టేషన్లోనే స్పృహ కోల్పోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమిగనూరు ఆసుపత్రికి రహస్యంగా తరలించి వైద్యం చేయిస్తున్నారు. బాధితుడికి ప్రైవేట్ ఆసుపత్రిలో పోలీసులు చికిత్స అందిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలంలో మానవహక్కుల సంఘం పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ డిగ్రీ చదువుకున్న నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో విద్యా సంస్థల్ని టార్గెట్ చేశారు. సమాచార హక్కు చట్టం, మానవ హక్కుల సంఘం పేర్లు చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో పారిపోతున్న నిందితుల్ని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాలు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 9 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో ఇళ్లలో చోరీలు, బైకుల్ని ఎత్తుకెళ్తున్న దొంగల ముఠాలపై పోలీసులు నిఘా పెట్టారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సివి నారాయణ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు. గతంలో అనంతపురం, కర్నూలు జిల్లాలో సిటీఓగా పనిచేసిన నారాయణ రెడ్డికి 5 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించామన్నారు అధికారులు. ప్రకాశం జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రైతుల నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ నీటి యాజమాన్య సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ త్రిపురారెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. నీటి కుంటలు తవ్విన రైతులకు బిల్లులు చెల్లించేందుకు త్రిపురారెడ్డి 20,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు పక్క స్కెచ్ చేసి త్రిపురారెడ్డిని పట్టుకున్నారు.